శ్రీనివాస్, ద హన్స్ ఇండియా పత్రిక, నల్లగొండ జిల్లా. దయచేసి బాలక వారిని సన్మానించవలసిందిగా అతిథుల్ని కోరుతున్నాం. వీరు బెస్ట్ న్యూస్ పిక్చర్ కి గాను ఎంపికయ్యారు. మూడవ బహుమతి నెమలి చిత్రానికి గాను ఠాకూర్ సన్నీ సింగ్, సాక్షి పత్రిక, హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ జిల్లా మూడవ బహుమతి వీరు. సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, అలాగే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మొదటి బహుమతికి గాను మహబూబ్ నగర్ జిల్లా. రైతు చిత్రానికి వీరికి మొదటి బహుమతి బెస్ట్ న్యూస్ పిక్చర్స్ లో అందించారు. థ్యాంక్ యూ సార్. తర్వాత కన్సోలేషన్ ప్రైజ్ వరంగల్ జిల్లా ఆంధ్రజ్యోతి సంపేట సుధాకర్ గారు, మేడారం జాతర చిత్రం. ఎక్కడికైనా కూడా చూసిన వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అట్లే తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తుంది, ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వీడియో జర్నలిస్టులు కానీ ఫోటో జర్నలిస్టులు కానీ మీరు చూపిన ఒక యాదయ్య ఫోటో కానీ ఒక శ్రీకాంతచారి ఫోటో కానీ ఎంతమందిని కదిలిచ్చిందో దయచేసి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని అట్లా మస్తిష్కంలో మిగిలిపోతాయి. మనసు మీద చెరగని ముద్ర వేసేది ఫోటోలు తప్ప వీడియోలు తప్ప వర్డ్స్ కాదు. వర్డ్స్ కూడా ఈక్వలీ పవర్ఫుల్ కానీ కాకపోతే 1000 శబ్దాలు 1000 పదాలు ఒక ఫోటోతో సమానం అనే మాట అది వాస్తవం, అక్షర సత్యం. మరి అందుకే తక్కువ జాగిస్తుండేమో మీకు, ఎందుకంటే 1000 పదాలతో సమానం కాబట్టి ఇక జాగా మరి 1 ఇచ్చినంటే 1000 పదాలకు ఇచ్చినట్టు లెక్క అని చెప్పి అట్లా లెక్క కట్టి తక్కువ ఇస్తున్నట్టున్నారు డెఫినెట్గా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, రాజకీయాలతో సంబంధం ఉండే మాకు తెల్లారు లేస్తే మేము వార్తలు చదువుతామేమో, ఎవడు మమ్మల్ని తిట్టిండు, ఎవడేమన్నాడు, ఎవడు దుమ్మెత్తి పోసిండు అని మేము చదువుతామేమో, కానీ రెగ్యులర్గా 90% ప్రజలు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో సమాజంలో, పత్రికలు చదవడం కానీ టీవీలు చూడడం కానీ ఉంటారో, ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లోనే మా అమ్మ కానీ నా భార్య కానీ వాళ్ళు పాపం రాజకీయాలంతా ఎక్కువ లోతుల్లోకి పోరు. వాళ్ళు చూసేది ఏంటంటే పేపర్లలో ఫోటోలు కానీ వార్తలు కూడా ఫోటోల రూపంలో వచ్చే వార్తలు, అవి ఎక్కువ క్యూరియస్గా చూస్తారు. కాబట్టి మీ వృత్తి నిజంగా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ వృత్తి, చాలా ఎక్కువ మందిని ఆకట్టి పడేసే అద్భుతమైన కళ. నిజంగా చెప్పాలంటే ఇది మీది కేవలం జర్నలిజం కాదు, ఇది ఇది ఒక కళ నిజానికి. ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ, ఒక ఆర్ట్. కాబట్టి అట్లాంటి ఆర్ట్లో ఉన్న మీ అందరినీ కూడా మా ఆర్ట్స్ అండ్ కల్చర్ డైరెక్టర్ గారు, అదే రకంగా నారాయణ కూడా ఈరోజు సపోర్ట్ చేసి సంఘం పెట్టినందుకు, అదే రకంగా ఎగ్జిబిషన్ పెట్టినందుకు మనసారా అభినందిస్తూ నారాయణ గారు చెప్పిన 3 విషయాల పట్ల నేను కూడా స్పందించదలుచుకున్నాను. 1, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడిగా అయినా ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా ఏదైనా మాటిస్తే తప్పకుండా అది అయ్యేదాకా ఎంబడబడే జగమండి తత్వం తప్ప వేరేది కాదు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమానికి, సంక్షేమ నిధికి 20 కోట్ల రూపాయలు ఇప్పటికే సమకూర్చినారు. తప్పకుండా 100 కోట్లకు చేస్తానే మాట అయితే చెప్పినారు. అవి కూడా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా మీకు వస్తాయి, తప్పకుండా తద్వారా మీకు భవిష్యత్తు